నమస్తే అండి. ఈరోజు అరటి పువ్వు గారెలు చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పప్పులు శనగపప్పు, మినప్పప్పు. ఈ శనగపప్పు మినప్పప్పు ఈ చిన్న కప్పుతో ఒకటి ఒకటి తీసుకున్నాను. కందిపప్పు ఏమో ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను. ఈ పప్పుల్ని బాగా కడిగి 2 గంటలు నానబెట్టుకొని బరగ్గా రుబ్బుకోవాలి. ఇంకా దీనికి కావాల్సిన వస్తువులు అరటి పువ్వు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొబ్బరి కూరు, కొబ్బరి తరం తురుము అన్నమాట, కరివేపాకు, ఉప్పు, కొంచెం నేను ఆ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. ఇది పచ్చిపిండి, బియ్యం పిండి అనమాట. ఇంగువ, కొబ్బరి కూర వచ్చి తరుగు ఆప్షన్, కావాలంటే వేసుకోండి లేకపోతే మానేయండి. నేను ముందుగా ఇలా 2 గంటలు కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని అన్నీ చేరి రుబ్బుకొని ఇంకా వేసుకుందాం, గారెలు వేసుకుందాం. పిండి రుబ్బుకున్నాను, ఇట్లా బరగ్గా రుబ్బుకున్నాను. ఇందులో అరటి పువ్వు, కొబ్బరి కూరు కొంచెం వేసుకుంటే చాలు, 1 స్పూన్ చాలు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఇది కలుపుకొని దీనికి ఊరికే 1 స్పూన్ చాలు. ఈ పిండి దీన్ని బట్టి టైటింగ్, గట్టిగా ఉండే దాన్ని బట్టి, ఎక్కువ లూజ్గా ఉంటే కొంచెం పచ్చిపిండి 1 స్పూను లేదా 2 స్పూన్లు అట్టు వేసుకోండి. నాకు అవసరం పడలేదు కానీ వేస్తున్నాను, క్రిస్పీ కోసం వేస్తున్నాను. పిండి కొంచెం లూజ్గా ఉంటే 1-2 స్పూన్లు వేసుకోండి. దీనికి ఉప్పు, అయిందండి కలిపోయింది. ఇంకా నూనె పెట్టి వేసుకుందాం. నూనె కాగింది, వేస్తాం. ఇంతకుముందండి ఒకరు ఇంతకుముందు వీడియోలో పుదీనా పొడి పెట్టి అన్నానండి, అది ఒకరు అడిగారు ఎన్ని రోజులు ఉంటుంది, నిల్వ ఉంటుందని. అది మా అంటే పుదీనా బాగా తడి లేకుండా నీడ పట్టున ఆరబెట్టుకుంటే కొంచెం 1 వారం 10 రోజులు బాగా ఉంటుంది. కానీ ఇది మినప్పప్పు అందులో మెత్తబడిపోతుంది ఎక్కువ రోజులు పెట్టుకుంటే, అందుకని 10 రోజుల వరకు చేసుకోవచ్చు ఫ్రెష్గా.
నెల రోజులు పెట్టుకోవచ్చు కానీ అంటే మినపప్పు అది దాని పేరేంటి పుదీనా బాగా నీడ పట్టునే ఆరబెట్టుకోవాలి రెండు రోజులు అప్పుడు బాగుంటుంది ఏమైనా వారం 10 రోజులకు బాగుంటుంది ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఆ మినపప్పు మెత్తబడిపోతే అంత రుచి ఉండదు అరటి పువ్వు గారెలు రెడీ అయింది బాగుందంటే మీరు చేసుకోండి।